योजना श्रमिक आंजनेय सुख कलापीठ आध्र्यन आंध्र बाल गंधर्व श्री श्रमिक आंजनेयराजु गारी 95వ జయంతి పురస్కార పతనోత్సవం అత్యంత వైభవంగా కళాప్రియులు కళాప్రమాణులు విద్యావేత్తలందరి సమక్షంలో మనం నిర్వహించుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఈ డిసెంబర్ 1వ తేదీన ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా మనం నిర్వహించుకుంటున్నాం. అందులో భాగంగానే మరి ఈరోజు జరిగేటువంటి ఈ కార్యక్రమానికి ఈ సభకు అధ్యక్షత వహించవలసిందిగా ప్రముఖ సినీ గీత రచయిత శ్రీ రసరాజు గారిని వేదిక మీదకు సవినయంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే నేటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి విద్యారంగ చరిత్రలో సంచలనాలు సృష్టిస్తూ ఎందరో విద్యార్థిని విద్యార్థులకు విద్యను అందిస్తూ వారిని ఆణిముత్యాలుగా తయారు చేస్తూ మన రాష్ట్రంలోనే కానీ కాకుండా మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి విద్యా సంస్థలు నెలకొల్పినటువంటి శశి విద్యా సంస్థల అధినేత మనసున్న మనిషి శ్రీ ఊరుకుపల్లి వేణుగోపాలకృష్ణ గారిని సవినయంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. అలాగే నేటి ఈ కార్యక్రమంలో కళాకారులకు సన్మానం చేయడానికి విచ్చేసినటువంటి శ్రీ సూరంపూడి కామేష్ గారిని వారిని కూడా వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే నేటి ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా ఆంధ్రప్రదేశ్ నాటక పరిషత్ సమాక్ష అధ్యక్షులు తాడేపల్లికి చెందినటువంటి శ్రీ బుద్ధార రామారావు గారు వారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. గ్రామ సర్పంచి శ్రీనివాస్ గారిని వచ్చి పూర్వగుచ్చం అందించవలసిందిగా కోరుతున్నాం. శ్రీనివాస్ అలాగే నేటి ఈ కార్యక్రమానికి మరో ప్రత్యేక ఆహ్వానితులుగా మంచి హస్తవాసి గల వైద్యులుగా వసవాయి ఫౌండేషన్ వ్యవస్థాపకులు శకుంతల నరసింహం అధినేత శ్రీ వసవాయి వెంకటరాజు గారిని పిల్లల వైద్య నిపుణులు వారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. నారాయణరాజు గారు వచ్చి పూల బొకే అందించవలసిందిగా కోరుతున్నాం. అలాగే నేటి జరిగేటువంటి ఈ కార్యక్రమంలో మరో ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ దేవళ్ళ శ్రీహరి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. షణ్ముఖి ఆంజనేయరాజు గారు చిరంజీవి వారిని వచ్చి పుష్పగుచ్చం అందించవలసిందిగా కోరుతున్నాం. అలాగే నేటి ఈ కార్యక్రమానికి మరో ఆహ్వానితులుగా శ్రీ పందం ప్రభాకర్ రాజు గారు విశ్రాంతి ఇవ్వు వాడపల్లి దేవస్థానం వారిని సగౌరవంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. అష్టలక్ష్మి గారిని వేదిక మీదకు వచ్చి పుష్పగుచ్చాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం. అలాగే శ్రీ లాల్గుట్టు శ్రీనివాసరాజు గారు ఓఎన్జీసి నాయకులు వారిని కూడా సవినయంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం.
శ్రీధరు శ్రీధర్ గారిని వేదిక మీదకి వచ్చి వారికి పుష్పగుచ్చాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం. అలాగే మరో ఆహ్వానితులు లయన్స్ క్లబ్ డిస్టిక్ డిప్యూటీ క్యాబినెట్ సెక్రటరీ లయన్ శ్రీమతి వావిలాల సరళదేవి గారిని సవినీయంగా వేది మీదకి ఆహ్వానిస్తున్నాం. చెంచేది షణ్ముఖి యశస్విని కామిని పుష్పగుచ్చాన్ని సరళదేవి గారికి అందిస్తుంది. సభా కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా సభాధ్యక్షులు శ్రీ దాసరాజు గారిని కోరుతున్నాం. అబ్బాయి పుట్టిన శారీరక శ్రమ అంతా ఇంత కాదు,
మాకేదో మాకు మా గోపి గారు వెంకటరాజు గారు లేకపోతే మన రామారావు గారు ఈ రకంగా కామేష్ గారు శ్రీహరి గారు అందరూ కూడా సహాయం చేస్తున్నారు. ఆర్థికంగా అయినప్పటికీ కూడా అభయపడుతున్న సేవ ఈనాటి సభలో షణ్ముఖి అపాయదు షణ్ముఖి ప్రార్థన గీతం ఆలపిస్తారే కదా, మాణిక్య వీణ కాళిదాసు గారు ఆలపిస్తారే కదా. ప్రార్థన అనంతరం మన షణ్ముఖి ఆంజనేయరాజు గారి మీద శ్రీ రసరాజు గారు రాసినటువంటి ఒక పద్యాన్ని కూడా చదివి వినిపిస్తారు. నమస్కారం. ఈ రోజున గుణాల గారి 95వ జయంతి నుంచి చేసిన అభిమానులందరి పేరున శిరస్సు వచ్చి పాదామందనం చేస్తున్నాను. ఒక కార్యక్రమం చేయాలంటే ఎంతో ఏ ప్రయాసం ఉంటాయి, కానీ ముఖ్యంగా మా మావయ్య గారు రసరాజు గారు వారి పెద్దస్వామిలో మా ఇది ఉండి పొట్టవలంత కార్యక్రమం చేస్తున్నాం. కొత్త సంవత్సరం కూడా నాగర జయంతి ఉత్సవాలు కూడా జయప్రదంగా చేయాలని చెప్పి మీ పెద్దలందరినీ సభాముఖంగా వెళ్ళుకున్నాను అమ్మవారి ప్రార్థనతో. వసుబాయి వెంకటరాజు గారికి శ్రీ రసరాజు గారు అంకితం ఇచ్చిన వేదిక కావ్యం నుంచి
आलापन उठी कलाकार
సభకు అధ్యక్షత వహించిన ఆంజనేయ రాజుగారి కళాపీఠం అధ్యక్షత వహించిన శ్రీ రసరాజు గారికి అలాగే వారి సంపదని నడిపిస్తూ ఉన్నటువంటి వారి కుమారుడు విజయ శంకర్ రెడ్డి గారికి కార్యదర్శి గౌరవం ఉంటూ అలాగే పెద్దలు మా గురువులు నన్ను వెన్నెట్టి నడిపి సలహాలు సూచనలు ఇస్తూ మా సంస్థ ఈ ఉన్నత స్థానానికి అవకాశం కల్పించడంలో ప్రధాన పాత్ర అయిన మా వెంకటరాజు గారికి అలాగే ఇంజనీరింగ్ కాలేజీ మేము తడేపల్లిలో ప్రారంభించినప్పుడు ఒక టీముగా మాతో సహకరించిన రామారావు గారికి అలాగే మిత్రులు గంగూలి కిషోర్ గారికి డాక్టర్ శ్రీహరి గారికి ఇక్కడ అందరికీ కామేష్ గారి సార్ అలాగే చిరకాల మిత్రులు శ్రీ కామేష్ గారు మిత్రులండి ఎంతో ఎంతో మందికి నృత్యంలో వాళ్ళ ముందుకు తీసుకెళ్ళిన వారికి అలాగే ఈ కళాపతి బిడ్డలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడే మనందరికీ నాట్యంతో అలరించిన శంకర్కి శిష్యుడికి ఆశీస్సు. అంటే నాకు తెలిసింది రెండే, ఒకటి కొట్టడం రెండు కట్టడం. కొట్టడం అంటే ఇచ్చేదంటే ఒక టీచర్గా తప్పని పరిస్థితి, పిల్లల్ని సరైన మార్గంలో ఉంచడం, వారి విద్యాభివృద్ధులు చెప్పి ముందుకు తీసుకెళ్ళడం అనేది, అలాగే వాళ్ళని క్రమశిక్షణలో పెడుతూ వాళ్ళ ఆలపాలన చూడవలసిన అవసరం కూడా ఉంటుంది. టీచర్గా మా బాధ్యత కూడా ఆ రెండే నాకు జాతక అయ్యేది. ఇలాంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడం పెద్దలు దసరాజు గారు అలాగే ఈ ఇలాంటి కార్యక్రమాల్లో మా వెంకటరాజు గారు ఇప్పుడు చాలా ఇంట్రెస్ట్ కూడా ఆయన సాహిత్యం అన్నా లేకపోతే ఈ కళలన్నా కూడా వారికి కూడా చాలా ఇంట్రెస్ట్. అలాగే రెగ్యులర్గా ఎవరి సంక్రాంతి అప్పుడు మా బుద్ధా రామారావు గారు అక్కడ కండక్ట్ చేస్తూనే ఉంటారు. అక్కడ మేము కొంత కొద్దిగా పార్టిసిపేషన్ ఉంటుంది ఇక్కడలాగానే, అంటే చాలా తక్కువ అనుకోండి. దీనన్నిటికన్నా ఈ ఈ కళామంది ముద్దు బిడ్డల్ని అలరించడానికి ఇంత కష్టం నష్టాలైనా సరే పూర్తి ఇలా ముందుకు తీసుకెళ్తున్న ఈ కళాపీఠం అధ్యక్షుల కార్యదర్శి నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇచ్చేదంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న పని, ఇందులో అందరూ సరస్వతి బిడ్డలే. ఈ సరస్వతి బిడ్డలకి లక్ష్మి వరించేది చాలా తక్కువ మందికి, కనీసం లక్షల్లో ఒకటి మాత్రమే. అలాంటి వారు కొంత ఇదోరకంగా మిగిలిన వారికి కాస్త సహకరిస్తే చాలా బాగానే ఉంటుంది. అలాంటి సహకారం అందిస్తున్న ఈ సంస్థ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుస్తూ మీరు ఇలాంటి సేవా కార్యక్రమాల్లో మిగిలిన వారికి వాళ్ళ పిల్లలకి ఇచ్చేదంటే ఒక విధంగా చెప్పాలంటే ప్రభుత్వ బాధ్యత కూడా ఇలాంటివి ఎంకరేజ్ చేస్తూ వీళ్ళు చేసుకుంటూ వెళ్తాం. వీళ్ళ ముందులో ఉండేటువంటి వీరిని పోషించడం, అలాగే వాళ్ళ పిల్లల వారనే కాదు ఎవరైతే సరైన ఫైనాన్షియల్ సపోర్ట్ లేదో వాళ్ళందరికీ కూడా వాటి ఎడ్యుకేషన్ పరంగాను అలాగే వైద్య పరంగానే చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కూడా. కానీ అవన్నీ కూడా లేకపోవడం వల్లే ఈవేళ ఇలాంటి
कलापीठ द्वारा कार्यक्रम निर्वहित बाध्यत मैं कलापीठ वारी धन्यवाद इधी गोप वरम विजय शर्मुखी गारु वायस चूस तंड्री पुड़कना वायस अभी आये एटाड़ता अदे पैस्थ ना चूस बाल सुब्रमण्य गारु अब सेम वायस अलग किशोर कुमार गारु अब वायस वीडू निजा जी मन की अद संपद कम भावी अलगेंजु सन्मान ग्रहीत स्त्री अंत आवड़ी पुरुष पात्र मन इतमें अलगर अने गोप विशेष वारी नमस्कार कलापीठ मरी मंदिर सेव चेयर उद्देश्य तो ना तरफ और लक्ष रूपये कलापीठा विरा हृदय कन्नीवा एंकंटे शशि गोपालकृष्ण गार अट उदात्म प्रकटन असल मैं ऊहिचलेदो मे चबा अनौंस आये कला आदा इवा ఒక విద్యా సంస్థ నుంచి ఒక నృత్య కళాకారిని దేశానికి అంకితం అవుతుందంటే ఆ బాధ్యత అంతా వారిదే గోపి గారిదే బాధ్యత అది సంస్థకి పేరండి అది సంస్థకి పేరది ఆ రకంగా అది వారు గుర్తించాలి నేను ఆనందిస్తున్నాను ఇది నిజంగా మరొక 5 ఏళ్లలో శత జయంతి జరగబోతుంది దానికి సూచనప్రాయంగా సూత్రప్రాయంగా ఇవాళ ఒక స్ఫూర్తి ముక్తావళిలో ఒక మంచి మాటలు ఇవాళ మనకు అనుగ్రహించారు గోపి గారు వారికి సమస్త పక్షాన ధన్యవాదాలు మేము సమర్పిస్తున్నాం నిజానికి ప్రతి ఎదిగిన వ్యక్తి వెనుక పురుషుల వెనుక ఒదిగిన స్త్రీ ఉంటుంది వారు శ్రీమతి రాధికగా ఇది గొప్ప కాదండి వెనకాల ఆమె నేపథ్య సంగీతం ఎందుకంటే రకరకాలుగా ఇవాళ దియబట్టే ఉన్నారు దేశంలో అయినప్పటికీ ఆమె ఏంటంటే ఇంకా చెప్పాను కదా ఒక విద్య నేత్రంగా కలిగిన ఒక గొప్ప ముఖ్యంగా ఇవాళ ఆమెకు కూడా మేము ఉత్తరాధికారులకు సమర్పిస్తున్నాను సరే ఇక్కడ ఉన్నవాళ్ళందరూ కూడా గురుస్థానంలో ఉన్నవాళ్ళే నేను లఘు ప్రసంగాలు చేయాలి ఇవాళ ముఖ్యంగా నేను ఇక్కడ చెప్తే ఇవాళ మాకు బీబీఆర్ కళాకేంద్రం అని బుద్ధాల వెంకటరామారావు కళాకేంద్రం తాడేపల్లి కూడా ఉంది ఆ స్థలం ఇవాళ కొన్ని కోట్లు ఉంటుంది కానీ 2 కోట్లు ఆ స్థలం ఇవాళ అటువంటి స్థలంలో ఒక కళాత్మక మందిరాన్ని నిర్మించి ప్రతి సంవత్సరం మధ్య మధ్య కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు బుద్ధాల వెంకటరామారావు గారు ఆయన భోజనం చేసిన కాలిపించిన నడిచిన ఆలోచించిన కళ 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 ఇవే మాటలండి అటువంటి మహనీయుల గురించి వాళ్ళ చెప్పడం ఆనందంగా ఉంది అందరూ ఇవాళ రేఖామంత్రంగా అందరూ మాట్లాడతారు ఎక్కువగా మాట్లాడారు కాబట్టి ఇవాళ మా రామారావు గారు ఆహ్వానిస్తున్నారు అయ్యా దయచేయండి రామారావు గారు బుద్ధాల వెంకటరామారావు గారు వారు రావడం ద్వారా ఒక కళ ఇవాళ స్వర్గీయ బాలగంధర్వ షణ్ముఖి ఆంజనేయరాజు గారి 95వ జయంతి కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సభాధ్యక్షుడు శ్రీ రసరాజు గారు అలాగే ఈ కార్యక్రమానికి సంధానకర్తగా ఉన్నటువంటి చిరంజీవి షణ్ముఖి విజయ్ షణ్ముఖి అలాగే వారి కార్యవర్గ సభ్యులు
సభా ప్రారంభం చేసినటువంటి తాగరపర్తి రమేష్ గారు, ఈనాటి సభకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు, శశి విద్యా సంస్థల అధినేత శ్రీ బూరుపల్లి గోపాలకృష్ణ గారు, అలాగే పెద్దలు ప్రముఖ డాక్టర్ కళాభిమాని కళాప్రియులు శ్రీ వసవయ్య వెంకటరాజు గారు, ఈనాటి కార్యక్రమానికి జ్యోతి ప్రకాశనం చేసినటువంటి సౌదరిమణి మరి ప్రముఖ కళాకారిణి సామాజిక సేవాకర్త లయన్ శ్రీ మతి గౌరవ సరళాదేవి గారు, అలాగే డాక్టర్ శ్రీహరి గారు, అలాగే వాడపల్లి విశ్రాంతి గో ప్రభాకర్ గారు, అలాగే శ్రీనివాస్ రావు గారు. ఇలాంటి కార్యక్రమానికి అణుకు బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఉన్నటువంటి వ్యక్తి, ప్రముఖ సామాజిక ఆధ్యాత్మిక సేవా పరాయణ చిరంజీవి సూరంపూడి కామేశ్వర్, వేదిక ముందు ఉన్నటువంటి ఎందరో కళాకారులు కళాప్రియులు కళా పోషకులు అందరికీ కూడా షణ్ముఖి జయంతి సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. ముందుగా రసరాజు గారు చెప్పినట్టుగా ఆంధ్ర బాలగాన సర్వ ఈ కళాపీఠాన్ని ఆయన ఉద్దేశంతో చేసుకుని ఎందరో పెద్దల యొక్క సహకారంతో రాష్ట్రంలో రాష్ట్రీయతర ప్రాంతాల్లో వేరే కనిపించినటువంటి గొప్ప కళాకారులని తీసుకువచ్చి వారి ప్రదర్శనలు ఇప్పించడంతో పాటుగా మరి ఈ కార్యక్రమాల్లో వారిని సత్కరించడం, అలాగే ఈ రోజున ప్రముఖ మరి విదుషిణీమణి మరి కలియుగ హరిచంద్ర బిరుదాంకితురాలు ప్రపంచవ్యాప్తంగా తన యొక్క నటనతో తన యొక్క గొంతుతోటి పౌరాణిక నాటక రంగం వైపు ప్రేక్షకులు నిరపించే కళాకారిణి జి మంగాదేవి గారు, వారిని సత్కరించడం చాలా గొప్ప విషయం. వారి కార్యక్రమం కూడా ఇవాళ వారణాసి సన్నివేశం కూడా పెట్టారు, అదంతా కూడా తెలికించాలి. ఎందుకంటే అరుదైనటువంటి కళారూపం అది, అటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం కూడా చాలా సంతోషకరం. అలాగే మరి పెద్దలు సహకారం, గోపాలకృష్ణ గారు కూడా మేము ఉగాది ఉత్సవాలు చేస్తుంటే దాడేటప్పుడు తప్పనిసరిగా వారికి భోజన వసతి సదుపాయాలు శశి విద్యా సంస్థల ద్వారా గత 3 సంవత్సరాల నుంచి కూడా వారు సహకరిస్తున్నందుకు గోపాలకృష్ణ గారు నిజంగా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. అలాంటి కళాపోషకులు తమిళంలో కూడా నిండుగా ఉన్నారు. అది కార్యక్రమాలకు మటుకు చేదోడు వాదాలుగా దాతల యొక్క సహకారం సమకూర్చుకొని ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి కళాకారులని తాడేపల్లిగూడెంలో దాదాపు 388 నెలలుగా నేను అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి కళాకారులందరినీ తీసుకొచ్చి వారి ఇబ్బందులను తొలగించే విధంగా స్థానిక దాతల యొక్క సహకారంతో ప్రతి నెల 30,000 నుంచి దాదాపు 1,00,000 రూపాయల దాకా ఇప్పించగలుగుతున్నాం. ఆ ప్రమోదానికి జరుగుతుంది. అలాగే కడుపు పట్టణంలో కూడా కార్యక్రమాలు చేయాలంటే ఇక్కడ కూడా ఒక కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం, దానికి దంపూరి దొంగ ప్రసాద్ నేతృత్వం సరళాదేవి గారు, అలాగే వంకాయ రవీంద్ర గారు, మరి డాక్టర్ ఉత్సవ వెంకటరాజు గారు, జనరల్ గడ్డ సుబ్రహ్మణ్యం గారు, అరిడు గారు, ఇలాంటి పెద్దలు, అలాగే ఎమ్మెల్యేలు ఏఈ శ్రీధర్ గారు, ఇలాంటి కళాభిమానులు కళాప్రియులు యొక్క మరి ఆధ్వర్యంలో తణుకు పట్టణంలో కూడా నెలవారీ కార్యక్రమాలు గతంలో జరిగేవి. కడల మన రెడ్డి గారు ఉన్న సందర్భంలో తర్వాత అది కొంచెం వెనకడుగు వేయడం జరిగింది. అలా కాకుండా ఇక్కడ కూడా మరి మంచి మంచి దాతలు ఉన్నారు కాబట్టి వారు కూడా ఇక్కడ కూడా చేయమని అడగటం జరిగింది. అలాగే ఇక్కడ తణుకు ప్రాంతంలో ఉన్నటువంటి కళాకారులు కూడా భవిష్యత్తులో మంచి సహకారం కళా సంస్థలకు అందించే విధంగా సమాజానికి మంచి శాంతి సౌభాగ్యాలు సమకూర్చే విధంగా కళాకారుల యొక్క సహాయంతో సమాజానికి మేలు చేసే విధంగా రూపకల్పన చేస్తానని మీకు ఈ సందర్భంగా మరి ప్రదానం చేస్తున్నాను. అలాగే బాలగంధర్వులు నిజంగా షణ్ముఖ ఆంజనేయ గారు పూర్వజన్మ సుకృతం. ఆయన మరణించి జీవించే ఉన్నాం, ఎందుకంటే జరామరణాలకు అతీతులుగా వారికి జయంతులు వర్ధంతులు ఉండవు. 50 ఏళ్ల క్రితం షణ్ముఖి గానం చేసినటువంటి రికార్డులు ఈ రోజుని కూడా
ఎంతోమంది అభిమానులు ఆయన మరి గాత్రాన్ని విని ఆనందించడం అనేది చాలా గొప్ప విషయం. ఆయన నిజంగా సంగీత విద్వాంసులు, అలాగే వాయిద్య కళాకారులు కూడా. ఆయన హార్మనీ అలాగే వయోలిన్ రెండు వాయిద్యాలు వాయిస్తూనే శాస్త్రీయ సంగీతంలో హరికథ పురకథరాంటి కళారూపాలని జానపద కళారూపాలను పోషించడమే కాకుండా పౌరాణిక నాటకాలతో పాటు సాంఘిక నాటకాలను కూడా చేసినటువంటి ఘనాపటే. ఆయన లేని పాత్ర అంటూ లేదు. అందులో ముఖ్యంగా రామాయణ యుద్ధం అనేది షణ్ముఖి గారు మరి సంపత్ నగర్ వీరశేషుడు సంపత్ నగర్ గారి యొక్క నాటకం అంటే తెల్లారిపోయిందని చెప్పి జనం చెప్పుకునేవారు. అలాగే ఒకే రోజున ఒక ఊళ్ళో మొదటి కృష్ణుడుగా, రెండో ఊళ్ళో రెండవ కృష్ణుడుగా నాటకాన్ని ప్రదర్శించినటువంటి గొప్ప నటులు, అంతటి గొప్ప నటుల యొక్క కడుపును కొట్టడం షణ్ముఖి విజయ్ వారి అన్నదమ్ములు కూడా చాలా గౌరవకారణం. వారి సతీమణి కూడా, ఆవిడ కూడా అంత అద్భుతంగా పాడేది. ఇవాళ కూడా ఆయన యొక్క మరి అంశతోటి విజయ శంకర్ కూడా ఆంధ్రదేశంలో బాగా నటిస్తున్నాడు. అంచేత ఏ కళాకారులను పిలిచినా విజయ శంకర్కి ఈ వేదిక దగ్గరికి రావడం, అలాగే పెద్దలు రసరాజ్ గారి యొక్క పిలుపుతోటి కేవలం ఫోన్ సందేశంతో మేము అందరం కూడా ఇక్కడికి వచ్చి వినమ్రంగా ఈ కార్యక్రమంలో హాజరవడానికి మేము ముందుకు వస్తున్నాం. ఇటువంటి గొప్ప కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అవకాశం మేము ఇచ్చినందుకు అధ్యక్షుడు వసరాజ్ గారి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ సెలవు. ఈనాటికి కూడా కృష్ణదేవరాయలు మనం స్మరించుకుంటున్నాం. అటు పెద్ద అల్లసాని పెద్దలతో పాటు పండుగతో పాటు కారణం ఏంటంటే అక్కడ పోషించాలి కాబట్టి. అలాగే ఇవాళ నాటకాల సజీవంగా ఉందంటే ముఖ్యంగా ఇవాళ మాకు రామారావు గారు అంటే మహానీయులు కూడా ఇవాళ గుర్తుంది. ఇక్కడ ఒక చక్కని సందేశాన్ని ఇచ్చాడు. ఆర్థికంగా తోడ్పడాలని మాట కూడా ఒక చెప్పడం జరిగింది చాలా సమయం. ఇక్కడ ముఖ్యంగా ఈ సంస్థ అండి ఈ సంస్థ కేవలం అభిమానంతో మేము అందరం కలిసి చేస్తున్నాం. ఇక్కడ డాక్టర్ వసరాయ వెంకటరాజు గారు, అలాగే కామేష్ రామారావు గారు, శ్రీహరి వైద్య శ్రీనివాసరాజు, ప్రభాకర్ రాజు గారు, ముఖ్యంగా మా శరణదేవి గారు అందరూ, అదే ఒంగూరు కృష్ణ, మీతో దిగ్గా మీ నుంచి సహాయం లభిస్తే మేము చాలా సగౌరవంగా దాన్ని స్వీకరిస్తాం. అది యొక్క ఆ యొక్క పేరు మీ అందరికీ ఉంటుంది. ఒక ఆంజనేయరాజు గారి గురించి ఇక్కడ కళలు పోల్చిన వాడు అవుతారు మీ అందరూ, చాలా సంతోషం. ఇక్కడ మా సోదరి ముఖ్యంగా ఈనాటి హరిశ్చంద్ర పాత్రధారిణి మంగాదేవి గారిని 10,000 రూపాయలతో సత్కరించారు ఇవాళ మా సరళదేవి గారు. అది సరిపోక చాలా మంచి మంచి చీర కూడా ఆవిడ బహుమతించారు ఆవిడ. మీరు ఒకటి అంటే రొట్టిస్తారు ఆవిడ. ఇవాళ చాలా ఇవాళ ఆ సరళ గారు మాట్లాడతారు, తప్పుగా మాట్లాడేదా అందులో సారా ఉంటుంది జాగ్రత్తగా వినండి. రసరాజు గారికి అదేవిధంగా వేదికమైన ఆసీనమైన పెద్దలు వేణుగోపాల్ గారికి, డాక్టర్ రాజుగారికి, అదేవిధంగా మరో దంతవేద్య డాక్టర్ని ఉన్నారు పేరు శ్రీహరి గారికి, వాడపల్లి ఏవో గారికి, ఇతరతా పెద్దలకి, కామేష్ గారికి, బుద్ధాల రామారావు గారికి, వేదిక ఉన్న పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. వేదిక పైన ఉన్నవారు పెద్దలు, వేదిక ముందున్నవారు చిన్నవారని కాదండి. పిలిచిన విధానాన్ని బట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని అతిథులుగా పిలవలసి వచ్చి రసరాజు గారి వేళ కొంతమందిని పిలిచారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మీలో కొంతమందిని వేదిక మీదకి రావచ్చు. వేదిక మీద ఉన్నవాళ్ళు మాత్రమే పెద్దవాళ్ళు కాదు, వేదిక ముందున్నవాళ్ళు ఇంకా పెద్దవాళ్ళని కూడా సభ మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు షణ్ముఖి ఆంజనేయులు గారు, ఇందాక రామారావు గారు అన్నట్టు, వేణుగోపాల్ గారు అన్నట్టు, కళాకారులకి ఒకే ఒక్క మాట, ఏ కళాకారులకైనా సరే చిన్నగా పాట పాడనివ్వండి, ఒక రచయితగా ఉండనివ్వండి, ఏ విధంగా ఉండనివ్వండి, ఒక్కటి మాత్రం కళాకారులకి ప్రపంచంలో ఇచ్చే అరుదైన విరుద్ధ ఏంటంటే కళాకారులకి మరణం లేదనేది మాత్రం సత్యమని ఈరోజు మీ అందరికీ
అటువంటి క్షణముఖ ఆంజనేయులు గారు అంత గొప్ప వ్యక్తి చేయత్తికి జ్యోతి ప్రజ్వల చేసే మహాభాగ్యం నాకు కలిగించినందుకు రసరాజ్ గారికి సభాపూర్వకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఇది మొదటిసారి కదా, ఇంతకుముందు కూడా చాలాసార్లు నా చేత జ్యోతి ప్రకాశం చేయించడం జరిగింది. అది నా పూర్వజన్మ సుకృతం అని నేను అనుకుంటున్నాను. ఇటువంటి ఆర్గనైజేషన్స్ చేస్తున్నప్పుడు, ఇంత మంచి కళాకారుల్ని ఆదరిస్తున్నప్పుడు ఇటువంటి ఆర్గనైజేషన్స్కి సహాయ సహకారాలు అందివ్వడం నా దృష్టిలో అది పెద్ద విషయం కాదు. సంస్కారం ఉండి సహాయ సహకారాలు అందించాలన్న మనసున్న ప్రతి ఒక్కరూ కూడా ఇంత మంచి కార్యక్రమానికి ముందుకు రావడానికి ప్రతి ఒక్క హృదయం ఉన్న వాళ్ళు కూడా తప్పకుండా ఎదురుకు వస్తారన్నది ఎటువంటి సందేహం లేదని చెప్పడమే ఈ సభ మీద ఉన్న పెద్దలందరికీ ఉదాహరణని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మరొక అద్భుతమైన విషయం ఏంటంటే, ఒక కళాకారులకి వారసత్వం అనేది మనం వింటూ ఉంటాం, ఎక్కడో వింటాం వాళ్ళది ఇలా చదువుతుందని. కానీ ఈవేళ విజయక్షణముఖి నేను ప్రతిసారి వింటూ ఉంటాను. నేను మరి వాళ్ళ నాన్నగారిని అప్పుడప్పుడు యూట్యూబ్లో చూడడం తప్ప స్వయంగా నేను అప్పట్లో నేను బయటకు వచ్చి ఆయన ప్రోగ్రాం చూసింది లేదు. కానీ విజయ్ పాడుతున్నప్పుడు మాత్రం అసలు ఎంతో ఆనందం పరవశం అనిపిస్తూ ఉంటుంది. తన అద్భుతంగా అట్లా పాడడం, అది తండ్రి గారి వారసత్వం తనకి రావడం చాలా సంతోషం, ప్రతి సంవత్సరం ఆనందంగా అనిపిస్తుంది. ఆనందానికి తోడే ఈవేళ ఈరోజు మనోరంజన కూడా నాట్య ప్రదర్శించిందంటే వారి వంశంలో కళామణి ఎంత నిమగ్నమై ఉన్నది అనేది తెలియజేయడానికి నిజంగా సరస్వతీదేవి ఆ సాక్షాత్ ఆ కుటుంబాన్ని దీవించి ఉంటారని ఈరోజు ఆ పాప నృత్యం చేస్తుంటే నాకు అనిపించిన భావన మీకు తెలియజేస్తున్నాను. కళ అనేది ప్రతి ఒక్కళ్ళు మనసు, కళ అనే మనసు ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా సున్నితంగా ఉంటారన్నది నా అభిప్రాయం. కళ గురించి తెలిసిన వాళ్ళు, కళ గురించి ఆదరించేవాళ్ళు, కళ గురించి ఆలోచించేవాళ్ళు ఎప్పుడు కూడా ఒక ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు. నాకు తెలిసి చాలామంది అప్పుడప్పుడు నాకు బోర్గా ఉంది, వల్ల విసుగ్గా ఉంది అంటూ ఉంటారు. కానీ అది తెలియని వ్యక్తులు ఒక కళాకారులని నేను ఖచ్చితంగా వేదికగా తెలియజేసుకుంటాను. ఎప్పుడైనా మనసు బాగున్నప్పుడు హృదయం ఉన్నవాళ్ళు ఒక మంచి పాట వింటే ఆ మనసు ఎంత కలుగుతుందో కళ గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి తెలుసు. మనసు బాగున్నప్పుడు ఒక మంచి చిత్రం ఏదైనా గీస్తుంటే ఆ రోజు ఎంత ఆహ్లాదంగా ఉంటుందో నాకు తెలుసు. అలాగే కళ గురించి, కళల మీద ఆసక్తి అయితే కళ గురించి అభ్యాసం ఉన్న వాళ్ళందరికీ కూడా జీవితం మీద విరక్తి రాదు సరి కదా. వారి సహచరులు అంటే వారితో స్నేహంగా ఉన్నవాళ్ళు కూడా ఒక అద్భుతమైన జీవితాన్ని, ఆ కళాకారులతో స్నేహం ఉన్నవాళ్ళు కూడా అంతే అద్భుతమైన స్నేహాన్ని పొందుతారు. కాబట్టి వారు కూడా ఆ కళాకారులు ఎప్పుడు కూడా మరవరు అని నేను తెలియజేసుకోవడానికి ఉదాహరణే రసరాజ్ గారిని మీకు నిరస సభాముగా తెలియజేస్తాను. ఎందుకంటే ఎప్పుడైనా మనసు బాగున్నప్పుడు రసరాజ్ గారు లాంటి వారితో మాట్లాడితే మనకి మనసు ఎంతో ప్రశాంతత ఏర్పడుతుంది. అలాగే రాజుగారు కూడా, రాజుగారితో కూడా అంత పిల్లలని మరి అంత అటువంటి ఓపిక భగవంతుడు ఆయనకి ఎలా ఇచ్చారో నాకు అర్థం కాదు. అప్పుడప్పుడు ఆయనకు ఆ ఓపిక ఆయన భార్యామణి గారు చేసే పూజల వల్ల అర్థడానికి వచ్చిందేమో అని నేను అనుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఈరోజు నా పిల్లలందరినీ కూడా ఆ టైంలో నా చిన్న వయసులో నేను 17-17 ఏళ్ళ వయసులో నేను మా పాపను తీసుకుని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ట్రీట్మెంట్ ఎట్లా చేస్తారంటే కళ్ళు చూపుతోటి మాత్రమే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చేస్తారు. అంటే ఆయనకి ఆ పిల్లల మీద ఉండే అనుభవం, ఏడుస్తుంటే వాళ్ళు ఏ విధంగా నొప్పితో ఏడుస్తున్నారు, వాళ్ళ కదలికను బట్టి ట్రీట్మెంట్ చేస్తే ఒక గొప్ప ఉన్నతమైన మరి డాక్టర్ గారు అంటే మనకి డాక్టర్ రాజుగారిని ఈరోజు మీకు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా వేణుగోపాల్ గారి గురించి చెప్పాలంటే ఈవేళ నా ముగ్గురు పిల్లలు కూడా వేణుగోపాల్ గారి కాలేజీలో చదవడం వారి అదృష్టం, అంతకన్నా పెద్ద అదృష్టం కాదని మీకు తెలియజేస్తున్నాను. ఇవాళ వేదిక ముందు ఒక గర్వంగా నేను ఈరోజు నా కూతుర్లు ఇద్దరు డాక్టర్స్, నా అల్లుళ్ళు ఇద్దరు డాక్టర్లు అని చెప్పగలుగుతున్నానంటే అది భగవంతుడి వరం. రెండోది వేణుగోపాల్ గారు అంటే క్రమశిక్షణ కలిగిన కాలేజీలో చదవడం అని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను.
अदे विधा इंजनी पाप को अंदर आई कॉलेज वाले निजा अट्ठे वारी उन्नत भावी वेजु ना बिडल चूसी गर्वपड़ता और पेपी को तागने बाबी ना गर्व आनंद अंत उत्तम पिल की नीन जन्मनिचे अट्ठावे कॉलेज उपाध्याय मध्य तरगेजेकू इलाकते चला आशीर्वादी वेद चाल मतलब प्रति अवकाश इट वेद अवकाश गुरी माटागल अवकाश बसराज गरुकसारी धन्यवाद चवर का कलाम तलू आदरी पोषिस्तू एना कलाकार वेद की तस्कोचि वेद उारी साल महिने सत्को बुद्धाल रामाराव गार वेद मुझे मरकसारी धन्यवाद अवकाश इलाटर विन अवकाश प्रति धन्यवाद चूस्ते मुख्य कला प्रोत्साह सर्वज्ञ प्रत्येक अड़गनपड़ी अड़क पैना सर इधर नाबीट दीपस्तंभ तरह बाल बंधु आयन के साहित्य इट कवल आज पोटी पड़ता डाक्टर वेंकटराज कव आये रास्ट मध्य डाक्टर वसुधा वेंकटराज वेंकटराज गारे चाल मंद విదేశాల్లో ఇక్కడ గాని ఆయన దగ్గర చికిత్స పొంది ఎంతో శిఖరాల్లో ఎదిగిన వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు ప్రపంచం వరకు ఇక్కడే కాదు ఆయన ఇంకా చెప్పారు మా సరళ గారు ఆయన అలా చూస్తే చాలు ఆయన నవ్వితే చాలు రోగ తగ్గిపోతుంది నేను ఎప్పుడో చెప్పాను ఎలా సత్యమైంది నీకి నమ్ము సాధ్యమయ్యింది నీకి తప్పు ఎలా దొరకేయడాది లో నీకి కృపు ఎండైనా వానైనా ఎలా ఉండగలవు ఎండైనా వానైనా ఎలా ఉండగలవు ఏనాడో సహనానికి బాకీ నువ్వు ఎలా సాధ్యమయ్యింది నీకి తప్పు ఎలా దొరకేయడాదిలో నీకి ఇప్పుడు అది ఎడారిలో పువ్వులుంటే వాడు వయాసిస్తున్నారు వసరా వెంకటరాజు గారు మమ్మల్ని మావయ్య అంటారు కానీ ఎప్పుడూ కూడా నేను లేకుండా ఆయన ఏ పరీక్షకి వెళ్ళరు ఆయన దేనికి కూడా నేను ఉండాలి కూడా ఉండాలి ఇదో నాన్నయ్య గారికి ఒక తోడుగా ఉన్న కవిక నారాయణ పెట్టున్నారు ఇవాళ వసరా వెంకటరాజు గారు ఆత్మీయంగా మాట్లాడతారు ఇవాళ మా సంస్థకి ఆయన నిజంగా ఎంతో చేతులు కోతుడుగా ఉంటారు వెంకటరాజు గారు ఇందాకే వారు కొంత సొమ్ము ఇచ్చారు ఆ సొమ్ము చూస్తుంటే దోశ పట్ల మా జేబులో దోసేసుకున్న ఆ సొమ్ము అంటారు మా దోశ పట్లే సొమ్ము నాపరిస్తున్నారు మూల్యాలను పెంచిన
వెంకటరాయ్ సాహిత్యం వేదిక పై క్రమికను సాదరముగా ఆదరముగా నన్ను ఆహ్వానించి అసరమ్యమైన వేదిక కార్యక్రమాలను అంగీకరించి అనుష్ఠించిన అక్షర ఉద్యాన వనంలో పరమని విషయ పుష్పాలంకారం నిలబెట్టి వారికి కృతజ్ఞతలు అందుకనే అప్పటి నుంచి నేను అనిపిస్తున్నాను. అందువల్ల ఇటువంటి సంస్థకి రసరాజు గారు లాంటి రసరాజు గారు అందరూ కూడా ఈ వ్యక్తులు అందరూ కూడా బ్యాక్గ్రౌండ్ చెప్పాలంటే టైం అయిపోతుంది. ఒక వాటికి మన గోపాలకృష్ణ గారు ఎందుకంటే ఆయన ఆదర్శ వ్యక్తి ఎదిగే ఉద్యమండే స్వభావం ఆరు అడుగులు ఎంతైనా సరే అందరినీ ఉదయంలో చుట్టాలి. ఎందుకంటే నా అంత సమకాలం ఆయన చిన్న వయసు నేను చిన్న వయసు ప్రాక్టీస్ పెట్టినప్పుడు ఆయన తొమ్మిది మంది విద్యార్థులతో దాని స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఒక 5000 గ్రామం అటువంటి గ్రామంలో పెట్టి సిక్ చిల్డ్రన్ని ఆయనే సైకిల్ మీద తీసుకొచ్చారు. ఆయనే తీసుకొచ్చారు అంటే అంత కష్టపడి ఇప్పుడు ఒక సామ్రాజ్యాన్ని విద్యా సామ్రాజ్యాన్ని ఆయన నిర్మించారు. అది అంటే రోమ్ ఈజ్ నాట్ బిల్డింగ్ అంత పైకి వచ్చారంటే ఎంతో శ్రమ ఉంది, ఎంతో అంకితభావం ఉంది వారు మిస్తూ ఉంటారు. నేను ఒకసారి సిక్ చిల్డ్రన్కి వారు మిస్సే తెలిపిస్తున్నాను. అది ఏంటంటే ప్రతి గొప్ప అచీవ్మెంట్ కూడా ఊరికే శ్రమం రామోజీరావు గారు రానుకోండి ఇది అయిన సామ్రాజ్యాన్ని సృష్టించారు. అంత కష్టపడి ఈనాడు వ్యాపారం చేయాలనుకుంటే ఆయన సైకిల్ మీద చేసుకోవాలని వచ్చారు. అంత శ్రమం ఉంటుంది అలాగే ఎంతోమంది వంద ప్రతిష్ఠులు వీరంతా కూడా హరియంతరం కూడా వాళ్ళందరికీ నేను ఒక విషయం మీకు చెప్పాలి. చుమ్ము గాంధీ గారు గారు నేను పర్సనల్గా కూడా చాలా స్నేహం ఎందుకంటే నాకు ఆల్రెస్ ఉంది వయసులో పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళతో పర్సనల్గా కలిసి అవకాశం వచ్చింది. ఇంకోటి నేను అవుతాని వాడు మీరు ఫ్యామిలీగా నేను పాటించుకున్నదని పిల్లలు ఎక్కువన్నారు అందుకని నా అవసరం ఎప్పుడు ఆయనకు ఉండేది ఎప్పుడో నేను తీసుకుని వస్తా ఉన్నారు. నేను కర్నూలులో చదువుతుండగా కురుక్షేత్ర నాటకం అప్పుడు మనకి ఆయన వారు దేవాలయం మెడికల్ స్టోర్ కురుక్షేత్రం మొత్తం సినిమాలో ఆయన శాస్త్రం ఊరంతా మొత్తం కురుక్షేత్రం అంటే ఒక ఒక పెద్ద వెంకటరామారావు పిక్చర్ ఏదైతే ఎలా ఉంటుందో రామేశ్వరం కూడా అంత ముందుదన్నమాట బ్యాక్గ్రౌండ్స్ అప్పుడు తర్వాత ఆయన పంచుకోవాలని వచ్చిన తర్వాత ఇక్కడికి ఆయన ఉన్న పాపం తర్వాత నేను ఇండికేటర్ ఇండికేటర్ నవ్వకంగా పెట్టేసి ఉపకోడి వేయించినప్పుడు గురించి ఏదో పెడతా ఉన్నాను ఆత్మీయత తర్వాత ఎంత విడమ భక్తి కూడా బాలయ్యలో అమ్మవారి టెంపుల్ ఆయనే ఎంతో కనపడి ఇప్పుడు మరి అటువంటి కళాకారుడు మన మనుగుడులో జన్మించడం మనందరికీ అదృష్టం. ఆయన ఆయనకి ఆయన అందుకున్న శిఖరం లేదు అంటే సినిమాల్లో వెంకట రామారావు స్టేజ్ స్టేజ్ అనుకో ఈ డ్రామాస్లో ఆ స్టేజ్ అంత స్టేజ్లో యాక్చువల్లీ ఆయనకి తీరని కోరిక ఆత్మసంగే పద్మశ్రీ కడుపుకు రావాలని ఆయన మనసులో కోరుకోండి. ఆ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత అయిపోయింది ఆయన ఎంతో అవుతాయి. అందువల్ల ఇప్పుడు ఈ రోజున మన సన్ముఖ విజయం చాలా కష్టపడి క్రమశిక్షణ కష్టపడతారు కుటుంబాన్ని పైకి తీసుకొస్తారు. అందుకని మేము వచ్చినాం. ఇప్పుడు ఆ అమ్మాయి ఇంజనీరింగ్ చదువుతాను చాలా సంతోషం. అక్కడ అబ్బాయి కూడా ఇంజనీరింగ్ చేస్తారు. అందువల్ల కష్టపడి అలాగే కళాంజలి సంస్థ అప్పుడు ఆ రోజుల్లోనే
కళా సత్యనారాయణ తెలిపాపు ఆయన కూడా కార్యక్రమాలు పెట్టేటప్పుడు నేను ఆయన సహాయం చేయాలి. ఆ రోజుల్లో మా పైన చెప్పుకోవడం లక్ష బ్యాంక్లో ఇచ్చాను. కాబట్టి ప్రజలని కూడా ప్రతి పెన్షన్ పెట్టి కళాకారులు అంతా హెల్ప్ చేస్తూ ఉంటాం. చాలా కష్టపడుతున్నాం, అలాగే చేసాం కళాకారులకి. సో ఇటువంటి సంస్థ ద్వారా ప్రసాద్ గారు అంతా చేస్తారు. ఈ రోజు వచ్చిన కళాకారిని వారి గురించి అంతా చెప్పాలంటే మనం చేయించాలని గొప్ప చెప్పారు, అది ఆస్వాదించాలని వచ్చాను. ఈ అవకాశం ఇచ్చినందుకు షణ్ణు పెట్టడానికి ప్రజలు తెలియజేస్తున్నాం. ఆ మహానేయుని బాలగంధర్వుడు సంస్కృతం తెలుసుకుని సెలవుతున్నాను. అవకాశం మీరిచ్చారు మనకి గారు. షణ్ముఖం ఉన్నటువంటి సాహచర్యం గురించి మీరు చక్కగా చెప్పారు. నిజానికి మీరు కూడా చాలా సందర్భాల్లో ఎదురుకుండా కూర్చుంటే మా మనసు పొంగిపోయేవాడు రాజారాజు గారు. అంటే సహజంగా మా పండితులు సంగీతం ఇప్పటికీ కూడా చర్యలు అందరూ కూడా జరాస్గా పెరిగి అందరూ జరాస్గా పెరిగి పడుతున్నాడు అందరూ కూడా ఆంజనేయరాజు గారు. చాలా చక్కగా ఇవాళ మాకు వారు మాట్లాడుతుంటే అందులో సాహిత్యం ప్రకటిస్తుంటే వెంకటరాజు గారు మాట్లాడుతుంటే మరి మా సేవ ఎక్కడ పోతుంది చెప్పండి. వాళ్ళు మాకు అంటుకోదు, వాళ్ళు బయటి మాదిరే మా సహాయం మా కవిత వాళ్ళకి వస్తుంది. ఇవాళ ఒక విశేషం ఏంటంటే రెండు పేర్లలో ఒక విశేషం ఇవాళ సన్మానం చేస్తుంది, సరళాదేవి మాంగాదేవి. ఇది చాలా గొప్ప విషయం, ఇలా కలవడం అనేది చాలా నిజంగా. ఇవాళ ఇంతకుముందే వారు సన్మానం చేశారు సరళ గారు, ఇందాక కూడా మాట్లాడారు. వారికి కూడా సన్మానం చేస్తాం కాసేపు సరళదేవి గారు. ఇప్పుడు మాకు జిల్లా న్యాయవాద సంఘానికి ప్రశ్న కూడా అయ్యాడని చెప్పారు. అలాగే దేశం మొత్తం మీద ఆయన నాయకత్వం ఉంది కామేష్ ఎక్కడ ఏమండి ఎక్కడ ఆయనకి కాళే ఉండదు బాబు నాకే లేదు సార్ కాళే ఎక్కడ దొరకదు కదా. అటువంటి వ్యక్తి ఇవాళ నడుస్తూ నిలిపింత మండల్లో నడుస్తూ వచ్చాడు ఇవాళ శ్రీధర్ అంత విజయం వచ్చేవాడు. ఇవాళ మా సూరంపుడి కామేష్ గారు మాట్లాడుతారు. కామేష్ గారు ఇందాక అన్నారు ఏమైనా సభాముఖంగా నేను సేవ చేయాలని అనుకున్నారే అదేమిటంటే తప్పనిసరిగా ఇది ఎందుకంటే ఒక మంచిగా నా శిరాలు అంటారు శిరాలు మాట్లాడారు పూదండకు తల వంచని బుద్ధిహీనుడు ఎవడుండదు అని. పూదండకు తల వంచని బుద్ధిహీనుడు ఎవడుండదు ప్రతివాడు తలకాయ దోషం దాటగలుగుతుంది. అలాగా నిజానికి మా సంస్థలు అండి ఇది 8వ సంవత్సరం అండి చాలా జాగ్రత్తగా 2 లక్షలు దాచాం మేము 2 లక్షలు అండి ఎక్కడ ఉంటుకోవట్లేదు దాని అగ్రిమా చూస్తున్నాం. మరి ఇవాళ ఒక దశ తిరగబడింది మా శశి గోపాలకృష్ణ 1 లక్ష రూపాయలు దానికి ఇవాళ వారు డొనేట్ చేయడం. మరి ఇంకా ఎన్ని సభాముఖంగా వస్తాయో మాకు తెలియదు సభాముఖంగా అది ఆంగ్లంగా మరి ముఖ్యంగా భావిస్తున్నాను. ఇవాళ మా సూరప్పుడు కామేష్ గారు మాట్లాడుతున్నారు అయ్యా రండి. నాకు ధర్మరీత తల్లిదండ్రులకి 15 వందలు చేసుకుంటారు. మరి వేదిక రకమైన పెద్దలకి వేదిక ముందున్న పెద్దలకు కూడా తెలుసు నమస్కారం చేసుకుంటాను. నా పేరు సూరపూడి కామేష్ అండి, నేను న్యాయవాదిని. అదేవిధంగా అఖిల భారత గ్రామంతో పాటు చేసి హిందూ తరఫున నాకు కోఆర్డినేటర్గా ఉన్నాను. ఈవేళ ఈ అద్భుతమైన కార్యక్రమానికి నాకు ఆహ్వానం చాలా సంతోషంగా ఉంది. షణ్ముఖి ఆంజనేయ రాజు కళాపీఠం 90వ జయంతి పురస్కార ప్రదానోత్సవంలో మీరందరూ కూడా పాల్గొన్నందుకు చాలా అద్భుతంగా ఉంది అంతా కూడా. ఎందుకంటే రేపు పొద్దున్న న్యాయవాదుల కార్తీక ఉత్సవాల కార్యక్రమం చాలా పోల్చుకోని చేస్తారు. మరి తలుగు పార్టీ కూడా నేను అధ్యక్షుడిగా ఉన్నాను. అయినప్పటికీ కూడా ఒక పరీక్షలు వచ్చి వెళ్ళిపోదామని చెప్పి అనుకుంటే వచ్చిన వెంటనే ఆయన పెద్ద ఎవరంటే పేరు నాటకంలో
సుందరరావు గారు చేసినటువంటి మరి ఆ నాటకం చాలా అద్భుతంగా ఉంది. ఈవేళ సినిమాల్లో ఆయన చివరిలో వచ్చాను, నేను నాకు కూడా చివరిలో వచ్చాను. తండ్రికి కొడుకు ఆయుష్ మరి ఆయుష్ పంచే ఆ సన్నివేశం అవుతుంది, అద్భుతంగా ఉంది. అయితే ఈవేళ సినిమాల్లో తండ్రిని దొరికి తండ్రిని దొరికి పిల్లలు దొరికి ఇది వెళ్ళగించండి, ఇది చూపించడం వెళ్ళలేదన్నమాట. వేళ విలువలు లేవు. అటువంటి సినిమాలకే బానిసలు ఎక్కువైన తప్పించి జనాలందరూ కూడా ఇటువంటి కళ అద్భుతమైన కళ మరి పొలి పడక కాపాడటానికి కక్కడం కట్టుకున్నటువంటి మహావ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కొట్టాల రామారావు గారు. నాకు మొట్టమొదటిసారిగా ఎందుకు చెప్తానంటే ఇది ఈ కార్యక్రమానికి అసలు ఈ కళారంగం అనే వ్యవస్థని స్థాపించి కళాకారులను వెతికి తీసుకొచ్చి సన్మాన కార్యక్రమం చేయాలన్న ఆలోచనతో 380 సుమారు అంటే నాలుగు దగ్గర దగ్గర 400 మంది నెలలుగా అంటే నేను కూడా ఒక 4-5 కార్యక్రమాలకు వెళ్ళాను వాళ్ళ దగ్గర వెళ్ళడం, వారికి ఆర్థిక సాయం చేయడం, వారికి ఏమో మంచి బిరుదు ప్రదానం చేయడం, అందరు కొందరు మంచి భోజనం పెట్టడం వారికి అలవాటు. అన్నిటికన్నా మహావ్యక్తి అయిన వారికి శిరస్సు వచ్చి నమస్కారం చేసుకుంటాను. అదేవిధంగా ఫ్యాంటాస్టిక్ ఫోర్ సినిమా ఫ్యాంటాస్టిక్ ఫోర్ యొక్క సినిమా ఉంటుంది, దాంట్లో ఏంటంటే నలుగురు ఉంటారు హీరోలు, వాళ్ళందరూ కూడా ఒక ఆయన నీళ్ళలో నడుస్తారు, ఒక ఆయన ఆకాశం దగ్గర, ఒక ఆయన నిప్పుల మీద నడుస్తారు, ఒక ఆయన మహాభారుడు. అలాగా ఈ వేదిక మీద కూడా ఫ్యాంటాస్టిక్ ఫోర్ నలుగురు హీరోలు ఉన్నారు. ఒకటి నడిచే న్యాయ సముద్రం, నడిచే విద్యా సముద్రం మన గోపాల్ కృష్ణ గారు. ఈవేళ శశి, శశి ఎక్కడ ఉంటుందండి, ఆకాశంలో ఉంటుంది. అంత స్థాయిలో ఉన్న వ్యక్తి మన, ఎందుకంటే యాక్చువల్గా ఈ వేదిక వాచేయము ఏదో చిన్న తగ్గుతున్నలాగా శశి ఎక్కడైతే ఉందో అంత స్థాయిలో ఉన్నారో అదే శశి లేని చోటు లేదు, చదవం లేని చోటు ఉందా లేదు. అటువంటి చదవం లేని చోటు వారి కాలేజీలు కూడా అన్ని చోట్ల కూడా మన ఛాలెంజ్ విస్తరించాలని చెప్పి అనేక మందికి విద్యాదానం చేయాలని చెప్పి సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా అమ్మో గారు ఎవరంటే చెప్పేసా ముందు ముద్దాను ముద్దాం. రెండో ఆయన ఈయన, మూడో ఈయన మన డాక్టర్ గారు. ఈయన కోవిడ్లో చాలా ప్రమాదంలో పాపం ఇబ్బంది పడ్డారు ఆయన. ఇంకా చాలా చెప్పలేని బాధ. ఇంకా దేవుడు ఇటువంటి గొప్పవాడిని ఎక్కడికి వెళ్ళినప్పుడు దేవుడు, ఎందుకంటే నిన్న మొన్న ఒక 4 రోజుల క్రితం కూడా ఒక బాబుని తీసుకెళ్ళి తీసుకెళ్ళి ఎవరు ఫ్రెండ్ తీసుకెళ్ళడం వస్తుంది కిందకెట్టి ఆడిపోతాను. నేను చెప్పాను అప్పుడు కదా చెప్పాను, ఎందుకు రాకపోయినా కొంత విశ్రాంతి తీసుకోండి అని చెప్పలేము మనం. కాదు కొంత విశ్రాంతి అవసరం అంటే ఇది నీందరూ విశ్రాంతి అని చెప్పాను మన డాక్టర్ గారు. అటువంటి గొప్పగా ఆయన. అలాగా ఇంకా రసరాజు గారు ఇంకా మహాబలుడు, ఎందుకంటే ఎంత సమకూర్చాలి కదా ఇదంతా కూర్పు కూర్పు చేయాలంటే ఎవరెవరో ఎక్కడెక్కడ గొప్పవాడు ప్యాకేజీ కూర్పు చేసి వ్యక్తి మహావ్యక్తి మన రసరాజు గారు. ఇలాగా ఫ్యాంటాస్టిక్ ఫోర్లాగా ఈ నలుగురు కూడా అద్భుతమైన కళారంగాన్ని ముందుకు తీసుకెళ్తుండో కీలకమైన పాత్ర వహిస్తున్న ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే మన వేదిక అనగా సరళదేవి గారు, ఆవిడ కూడా మన చిత్రలేక ఇంటికెత్తే ఉంటాయి మన వాళ్ళంట ఆవిడ వేసిన అలాగే ఇద్దరు కూడా ఒకరు మన డాక్టర్ గారు యోగ డాక్టర్ గారు ఆయన మంచి ఉత్సాహవంతులు మరి శ్రీహరి గారు. అలాగే వెంకటబాబు పాల సన్నిధిలో ఉన్నటువంటి ఈవో గారు, మీరందరూ కూడా చాలా గొప్పవాడు. వాళ్ళందరికైనా గొప్పవాళ్ళు మీరందరూ. ఎందుకు చెప్తారంటే ఒక సినిమా ఓటీటీలో అయితే సేపు కూర్చుంటారు, మామూలు ఏ మీటింగ్లో అయినా కాసేపు ఫోన్ చూడటం ఫోన్ మాట్లాడడం బయటకు వెళ్ళిపోవడం అంతే ఏదో ఒకటో. కాబట్టి మీరందరూ రేపొద్దున మా పొద్దు కూర్చోలేదు మీరందరూ, ఇప్పుడు తర్వాత అయిపోయి నాటకం పోతే మీరు కూర్చున్నారని చెప్పి నాకు అది తెలుసు. తెలియజేసుకుంటున్నాను మరి ఈ సందర్భంగా మరి మీ అందరికి కూడా ఒక చిన్నకాలుగా మరి ఒక 10,000 రూపాయలు నవం సత్కారంగా నేను ఇవ్వడం జరుగుతుంది. ప్రతి నెల ఒక ఎటువంటి కార్యక్రమాన్ని గమనించాను ఎవరి దగ్గర మన వృద్ధాల వారి దగ్గర, అది ఎలా ఉంటుందంటే మరి వారే ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది ఇందాక మరి, ఎందుకంటే వారి మేజర్ ఖర్చు వాళ్ళు పెట్టుకుంటారు అది వేరే వచ్చు. తర్వాత ఒక కమిటీ ఉంటుంది వాళ్ళకి, ఆ కమిటీ అంటే మరి మీకు తెలుసు ఆ కమిటీ ఉంటుంది, కమిటీ వాళ్ళందరూ కూడా కలిపి ఒక 1,000 రూపాయలు మామూలుగా ఆ కమిటీ వాళ్ళందరూ ఇచ్చే దాంట్లో సభ్యులు ఒక 50 మంది ఉంటారు 30 మంది ఆ ముందు ముందు అర్జెంట్గా 30 వచ్చేస్తాయి ముందు ఇంకా కళాకారు సన్మానానికి 1,000 రూపాయలు కూడా ఎవరికి బరువులేదు ఎవరికి. అలాగే ముందు ఆ కార్యక్రమం కూడా పూర్తి చేస్తారు,
తర్వాత నేను వాళ్ళ మీతో వాళ్ళ ఖర్చుతో కార్యక్రమం నడుపుతాను కనుక ఇవ్వండి. ఎందుకంటే నాకు తాడేపల్లిగూడెంతో అత్యంత చక్కటి సంబంధం ఉంది. దాంట్లో మరి బుధవారం వారు పరిచయం అయ్యారు. ఈ కార్యక్రమంలో మరి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా ఒకసారి నమస్కారం చేసుకుంటాం. సెలవు కామేశు అనే పేరే చాలా గొప్పగా ఉంటుంది. కామేశ్వరి నేను చాలాది చాలా విశేషం. కామేశ్వరిలో నాకు సెంటిమెంట్ ఏంటంటే ఒక సెంటిమెంట్ మా కామేష్ కనుక స్వాగతం పలికితే ఫంక్షన్ సక్సెస్. ఇక్కడ మా కామేష్ కాకపోతే కామేష్ అలాగే మన సరళగత తోటి కలిగిస్తే అది జీవితమానం ఉంటుంది. ఇవ్వడం ఇప్పుడు కామేష్ మాట్లాడుతూ ఈ మాట కనుక వెంకటరాజు గారు వైద్యం చిన్నప్పుడు వైద్యం ఉంది. చిన్నప్పుడు చూస్తుంది ఆయన మా సోదరు కూడా కామేష్ చిన్నప్పుడు ఇంతగా బాగా ముందుకుపోయాడు. కామేష్ వాడు మా మాటల్లో ఉపన్యాసాల కారణం వెంకటరాజు గారు చాలా బాగా అద్భుతంగా చెప్పాడు. చాలా విషయాలు చెప్పుకొచ్చాడు. రెండవది ఏంటంటే గోపే గురించి మాట్లాడుతూ చెప్పాడు మీకు నేను ఇప్పుడే విన్నానండి. శశి విద్యా సంస్థలు అండి నాలుగు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర ఇక్కడ కాదు నాలుగు రాష్ట్రాల్లో చూడండి. మరి ఎంత ఎదిగితే ఆ మనిషి అలా తలగా ఉంచుకుని నిజంగా అది నేర్చుకోవాలన్నమాట. ఒక ఆదర్శం ఒక ఆదర్శం చదువు అందరూ చెప్తారు కానీ మనిషి గమనం ఆ నడక చాలా గొప్పది. ఆ నడక ఎక్కడ ఇవ్వాలి తర్వాత నోటుగా పళ్ళు ఉంటేనే బాగా మాట్లాడతాను. పళ్ళు బాగుండాలి. ఆ పళ్ళు బాగుండాలంటే ఒక దేవుడి దగ్గర రావాలి. ఆ దేవాల శ్రీహరి గారు ఇక్కడే ప్రక్కనే ఉన్నారు. వారు ఇవాళ చక్కగా ఇవ్వడం మనకు దాంత వైద్యం చేసినట్టు మహాయుడు ఇంత బాగా మాట్లాడుతున్నారు. వారే కాదు కాబట్టి ఇవాళ వారు జ్ఞాపకం శ్రీహరి గారి అదండి రండి సభకి మీ ఆశీస్సులు అందించండి. ఆంజనేయరాజు గారు అబ్బాయికి చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఎక్కువ యాక్చువల్లీ స్టేజ్ మీద తెలుగులో మాట్లాడటం చాలా అలవాటు లేదు. యాక్చువల్ చెప్పాలంటే నేను యాక్చువల్ ప్రొఫెసర్కి చేస్తాను కూడా. నేను పాస్ట్ 20 ఇయర్స్ నుంచి ప్రొఫెసర్గా చేస్తాను. 2004 నుంచి గ్రాడ్యుయేట్ అయ్యేపు నుంచి కాలేజ్లో అటాచ్ అయ్యి కూడా ఉన్నాను. ఇక్కడ పార్ట్ టైం చేసుకున్నప్పుడు ఆ తర్వాత నెంబర్గా ఫుల్ టైం అంటే కంప్లీట్గా ఉంటాం జరిగింది. సో నాకు ఎప్పుడు స్టూడెంట్స్ ముందు ఇంగ్లీష్లో మాట్లాడటం బాగా ఎక్కువ అలవాటు. తెలుగు ప్రావీణ్యత తక్కువ. కానీ రసరాజ్ గారు నన్ను ఎంకరేజ్ చేసే లాస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చాను చూశాను. నేను నేను ఇక్కడ నాటకం చూశాను. నాటకం ఎక్కువ చూడలేకపోయాను. అప్పుడు నుంచి నా ఉత్సాహం గమనించి మరీ మరీ పిలుపుతున్నారు. థ్యాంక్స్ అండి అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సందర్భంలో ఒక 15 వేలు నేను రావాలనుకుంటున్నాను. పోర్బందర్ గాంధీ అంటాం కానీ వేర్పూర్ గాంధీ మీకు తెలుసా? వేర్పూర్ గాంధీ ఆరుగురు వెంకటత్వం గారు లేదా ఆయన రాశాను. ఆయన వేర్పూర్ గాంధీ ఆరుగురు వెంకటత్వం గారు వారి నలుగురు డాక్టర్ శ్రీహరి గారు చాలా 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 నిరాడంబరం అండి. నిరాడంబరం చాలా ఎక్కడ అక్కడ ఆయన వైద్యం ఉంటే వ్యక్తిత్వం కూడా అంతే. ఇవాళ మీ ఎవరు మేము అడగలేదు చే చాపలే నేను అయాచితంగా వస్తున్నాయి. ఇవాళ శ్రీహరి గారు 15,000 రూపాయలు సంస్థకి ఇవ్వడానికి వారు ఎంతో దయతో ఇవ్వడానికి ఇవాళ ప్రకటించారు. వారికి మీ కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈ సంస్థకు ప్రధాన కార్యదర్శి విజయశంకర్ వేదిక మీద మాట్లాడుతున్నాను. అలాగే వాటరా సుందరరావు గారు ఇవాళ వాడపల్లి దేవస్థానం గురించి మీరు విని ఉంటారండి. ఎక్కడ ఇసుక వేస్తే రాలి భక్తులండి ఇవాళ అక్కడ. అటువంటి దేవస్థానానికి ఒక 10 ఏళ్ల క్రితం ఒక ఉత్తమ ఎస్యూడ్ ఆఫీసర్గా పనిచేశారు పంట ప్రభాకర్ రాజు గారు. వారి నాన్నగారండి భట్లవంతలు అనే గ్రామంలో చేగలత్వాలు చేసుకునేవారు. దానికి ఎంత పేరు వచ్చిందంటే ఆ ఉత్సవాలు చాలామంది చేగలతో పేరు పెట్టుకుంటారు. చేగరాజు ఆ ఉత్సవాన్ని చూసి అటువంటి మొత్తం గంగరాజు గారి యొక్క కుమారుడు కొంత ప్రభాకర్ దాసు వాడపల్లి దేవస్థానాన్ని ఎంతో పెంచినటువంటి వ్యక్తి దయ అంత దైవాలకులు ఇవాళ ప్రభాకర్ దాస్ గారు వాడతారు.
సభను ఉద్దేశించి మాట్లాడుతున్నాను. ఇవాళ కన్ముకి ఆంజనేయరాజు గారు 95 తెలుసుకున్నప్పుడు నాకు ఈ అవకాశం ఇచ్చిన కన్ముకి కళాపీఠం శ్రీ గౌరవనీయుడు రసరాజు గారికి, అధ్యక్షుడు రసరాజు గారికి మరియు కన్ముకి ఆంజనేయరాజు గారికి పుత్రుడు విజయ గారికి, మా కన్ముకి ఆంజనేయరాజు కళాపీఠం సభ్యులందరికీ, ఈ వేదిక పెద్దలు శశి వేలుగా వారు ఇప్పుడే 1 లక్ష రూపాయలు ఈ కళాపీఠం గౌరవించినందుకు వారికి నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కళలు ప్రతి హృదయాలకు కళ ఉండాలి. నేను బట్టమంటూ అపర తెలుగుగా లలిత కళా లలిత కళల బజారు పట్ల అన్నట్టు ఆ గ్రామంలో జన్మించారు. నీకు కళాకారు కుటుంబంలో వాడు కళల ఈవన్న నాకు ఎక్కువ అభిమానం. కళాకారులు అందరూ నా బంధువులే, వారికి నేను ఎప్పుడూ ఉదయంలో ఉంచుకుంటాను. నా విషయం మా నరసరాజు గారు చెప్పినారు, వారికి నా నమస్కారం. ముఖ్యంగా గంగా మంగాదేవి గారు ప్రతి సంవత్సరం నేను ఇస్తున్నాను. ఆ విజయ్ గారికి నేను కళాకార పేటలో కూడా నేను ఒక సభ్యుడు. నేను నా వంతు సహాయము ఎల్లకాలము ఆ కళాపీఠములకు చేయగలవాడని హృదయపూర్వకంగా నమ్ముకుంటూ ఆ వెంకటేశ్వర స్వామి వారిని కోరుకుంటూ నేను సేవ చేసుకుంటున్నాను. ప్రభాకర్ రాజు నాకు సోదరుడు అవుతాడు. ప్రతి సంవత్సరం కూడా అయాచితంగా 10,000 రూపాయలు ప్రతి సంవత్సరం చాలా కాలం ఇంచుమించుకి ఇప్పుడు 1 లక్ష రూపాయలు ఇచ్చుంటాడు ఆయన. ఇవాళ ఎంత ఉద్దీపనగా పడ్డారో మీకు తెలుసు. లలిత కళల బజారు చెప్పడం జరిగింది. కామేష్ గారు మీరు మీరు మేము చెప్పే వరకు మీరు వెళ్ళకూడదండి. ఇప్పుడు ఓఎన్జీసీలో చాలా ఉన్నతమైనటువంటి ఉద్యోగం చేస్తున్నారు శ్రీనివాసరాజు. ఓఎన్జీసీ ఎన్నో సేవా కార్యక్రమాలు అండి. ఒకటి కాదు, ఎవరికైనా జబ్బు చేస్తే ప్రతి నెల కూడా కనీసం 40,000 రూపాయలు పంపిస్తున్నాడు ఆయన. 40,000 రూపాయలు ప్రతి సంవత్సరం ప్రతి నెల కూడా శ్రీనివాసరాజు లోన్ శ్రీనివాసరాజు ఓఎన్జీసీ రాజమండ్రి నా పంచాను. ఈరోజు వేదికను అలంకరించిన పెద్దలు అందరికీ కూడా నమస్కారం అండి. నా పేరు రోబర్ శ్రీనివాసరాజు, నేను రాజమండ్రి నుంచి వచ్చాను. అదేవిధంగా వేదిక ముందు ఉన్న శ్రద్ధలందరికీ కూడా నమస్కారం. ఈరోజు షణ్ముఖ ఆంజనేయరాజు గారు నా చిన్నతనంలో ఆయన మా ఇంటికి వచ్చారు. ఆ సందర్భంలో నాకు అప్పుడు జ్వరం, ఆయన ఈ రుద్రాక్షమాలు ఎలా ఎలాడుతూ ఉన్నాయని మెళ్ళడం, ఆయన నా నెత్తి మీద ఎట్లా చేయబెట్టి తగ్గిపోతున్నానా అన్నారు. ఇప్పుడు దగ్గర దగ్గర ఒక 45 సంవత్సరాలు అవుతుంది ఇది జరిగి. ఆ రోజు నుంచి ఆ రూపం ఆయన అది నా కళ్ళలో కనబడుతూ ఉంటుంది. ముఖ్యంగా షణ్ముఖ ఆంజనేయరాజు గారి గురించి మన బసరాజు గారు అంటే నాకు చిన్న వయసు కాబట్టి ఆయన గురించి అంత ఇదిగా తెలియదు. ఆ రోజుల్లో రామచంద్రపురాన్న ఆయన వస్తే మా ఇంటి కూడా ఒక పెద్ద బిల్డింగ్లో చౌదరి గారు ఉండేవారు. ఆయన వెండి పళ్ళెం పెట్టి భార్యాభర్త వచ్చి కాళ్ళు పెట్టి లోపలికి తీసుకెళ్ళేవారు. నాకు ఆశ్చర్యం వేసేది ఆయన పెద్ద టెంపో లాంటిది ఒకటి ఉండేది, దాంట్లో వచ్చేవారు. వస్తే ఆ కాళ్ళు పెట్టి తీసుకెళ్తున్నాయిగా ఎంత అంత గౌరవం, అంత సరస్వతికి వాళ్ళు ఇచ్చే గౌరవం చూసి నాకు ఆశ్చర్యం కలిగింది. అటువంటి ఇప్పుడు నేను రాజమండ్రి నుంచి వస్తూ కారు ఆపి ఒక షణ్ముఖ ఆంజనేయరాజు గారికి ఒక దండ వేసి అక్కడ దానిలో విగ్రహానికి ఒక దండం పెట్టుకుని ఇక్కడికి వచ్చాను. నేను ఇక్కడికి వస్తానికి ఇంత పెద్దగా ముందు
కూర్చునే అంత గొప్పవాడిని కాదు. అయినా సరే ప్రసరాజు గారు, మా చిన్నాన్న గారు, ఆయన ఎంత మా నాన్నమ్మ గారు, వాళ్ళ అమ్మగారు, అక్క చెల్లెళ్ళు, ఆయన ప్రేమతో నేను నా వంతు చిన్న సహాయం ఎప్పుడూ మెడికల్గా ఇబ్బంది పడేవాడికి ఎమర్జెన్సీ పూర్గా ఉండి కడప, బద్రేలు, కర్నూలు అలా ఎక్కడెక్కడించో నాకు తెలుసుకున్నవాళ్ళు నాకు. నేను ముందు ఒక అడిగేస్తే నా వెనకాల 10 మంది అడుగులు వేసేవాళ్ళు, నా బాటలో నడిచేవాళ్ళు. కరోనా సమయం నుంచి ఒక కొందరు ఒక సభ్యులు ఒక గ్రూప్గా ఏర్పడి సహాయ కార్యక్రమం, మెడికల్ ఫస్ట్, విద్యా వైద్యం, ఈ రెండింటికి మా చేతనైనా సహాయం చేస్తాం. ఈ నాకు చిన్న కోరిక, రసరాజు గారు మన్నించాలి. అక్కడ ఆంజనేయరాజు గారికి ఒక మాల వేసి వచ్చాను. ఇక్కడ ఈ రథశాంతి రసరాజు గారికి ఒక మాల వేసే అవకాశాన్ని ఇవ్వాలని కోరి ప్రార్థిస్తున్నాను. కార్యక్రమంలో కొంతమందికి సత్కారం చేయడం జరుగుతుంది. గౌరవనీయులు శ్రీ కన్నుక ఆంజనేయరాజు గారితో 50 సంవత్సరాల పాటు అత్యంత సన్నిహితంగా పెరిగినటువంటి కొంతమంది వ్యక్తులకు క్షణంకి కళాపండం కుటుంబ సభ్యులచే సత్కారం ఉంటుంది. అనంతరం ఆత్మీయ తెలుగు సత్కారం ఉంటుంది. ఇందులో భాగంగా స్నేహితులు పివి కృష్ణమాచార్య గారు విజయనగరం జిల్లా నుంచి విచ్చేసినటువంటి వారు, వలస నుంచి విచ్చేసినటువంటి వారు, వారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. షణ్ముఖి కుటుంబ సభ్యులు అందరూ కూడా వేదిక మీదకి రావాలి. కృష్ణమాచార్య గారు, గడియం దేవి కమిటీ ప్రెసిడెంట్ గారు, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సభ్యులు మిగిలి వారు కూడా వేదిక మీద రావడం పెట్టడం. కుటుంబరావు గారు
మరికేరి ప్రకాశం గారు వారు కూడా వేదికలు రాసుకున్నారు. షణ్ముఖి వీరేశ్వరరాజు గారిని వేదికలుగా సమ్మానిస్తున్నాం. నెక్స్ట్ మువ్వాల వెంకటరమణ గారిని వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. వైజాగ్ నుంచి వచ్చేసారు మువ్వాల వెంకటరమణ గారు, వారిని వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. కుటుంబ సభ్యులు జ్ఞాపికను అందజేస్తున్నారు. అలాగే కళాబంధు ఆంధ్రప్రదేశ్ నాటక పరిషత్ సమాఖ్య అధ్యక్షులు తాడేపల్లిగూడ నుంచి వచ్చేసినటువంటి కళాబంధు శ్రీ బుద్ధాల రామారావు గారిని సన్మాన సింహాసనాన్ని అధిష్టించవలసి కోరుతున్నాం. వారికి షణ్ముఖి కళాపీఠం తరఫున ఆత్మీయ సత్కారం. కళాకారుల అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తూ, ఎంతోమంది కళాకారులకు ఆర్థికంగా సహకరిస్తూ, తాడేపల్లిగూడలో ప్రతి నెల కార్యక్రమాలు జరుపుతూ, ఎంతోమంది కళాకారులను ఆర్థిక కాలకున్నటువంటి కళాబంధు శ్రీ బుద్ధాల రామారావు గారికి సత్కారం.
వెంటనే సత్యహరిశ్చంద్ర వారణాసి గట్ట ప్రారంభమవుతుంది. ఆహుతులందరూ విచ్చేసినందుకు పేరు పేరు మీద ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయ్యా అయ్యా సార్ సభ్యులు నమస్కారం. ఒక మాట, శ్రీకాకుళం నుంచి వచ్చాను. నా పేరు బిఏ మోహన్ రావు. రెండు ఎనిమిది అంతా ఇక్కడ మాకు సమాఖ్య ఒకటి ఉంది. ప్రతి ఏడాది ఒక కళాకారుడికి సత్కారం చేస్తూ వెండి కిరీటం బహుకరం ఆర్కేజ్ వెండి కిరీటం బహుకరం జరుగుతుంది. ఈ ఏడాది శ్రీకాకుళంలో ఏప్రిల్ మేలో జరిగే ఫస్ట్ బాగా తెలుసు. ఈ ఏడాది మన విధికి సత్కారం చేయడం తరలించాము ఆర్కేజీ వెండి కిరీటం ధరించి ఆయనకి ధరింపు చేసి తర్వాత గంధర్వ బిరుదు ప్రదానం కూడా ఇవ్వడానికి మా అందరం తీర్మానం చేశాం. అది సభాముఖంగా మీకు చెప్పడానికి అక్కడి నుంచే వచ్చాను. వచ్చే ముందు ఇంకొక విషయం ఏంటంటే మన వెంకటేశ్వర గుంట వాళ్ళు ఆయన కూడా పరమర్శ చేశాను. ఆయన కోరుకుంటున్నారు, మనకు నెల రోజులతో ఇంకా కోరుకుంటారు. కోరుకోవాలని మనం ఆశిస్తాం. అందరికీ దేవుడు ప్రార్థిస్తామని మీ అందరికీ నమస్కారం చేస్తూ చాలా తీసుకుంటున్నాను. ధన్యవాదాలండి. వెంటనే ఫైనల్ స్టేజ్ మీకు రావాలి. పియూపీ శ్రీ స్టేజ్ మీకు రావాలి. ఎందుకంటే ఈ కళాపీఠాన్ని నిలబెడుతున్న ప్రతి ఒక్కరూ మాకు ముఖ్యమే. మా అన్నదమ్ములు అందరూ అందరికీ వచ్చి ఉన్నారు. చైర్మన్ రామ్మోహన్ గారు, శ్రీరంగపట్నం రామ్ అందరి స్టేజ్ మీకు రావాలండి. గౌరవ సుబ్రహ్మణ్యం సత్యరాజ్ అందరి స్టేజ్ మీకు రావాలి. విరాట్ బంగారాజు గారు కూడా సత్కారం చేస్తున్నారు. శ్రీదేవి గారు ఆయన ఉత్తమ సేవ జరుపుతున్నటువంటి విరాట్ బంగారాజు గారు పైపై గారు ఆంజనేయ పాత్ర ధరలో చాలా పేరు. ఈరోజు నక్షత్ర పాత్రసారి మొట్టమొదటిసారిగా అసలు గట్టిగా తప్పండి కొట్టాలండి. ఎందుకంటే షణ్ముఖి ఆంజనేయ అభిమానులతో నక్షత్ర పాత్ర వేస్తారని చెప్పి ఆమె అడగడం నేను గట్టిగా ఒప్పుకోవడం. నేను గట్టి నేను వినాలి. మంచి గాత్రం పాడతారు వాళ్ళ మా అన్నయ్య కూడా. వెంటనే పియూబీ శ్రీ గారికి సన్మాన కార్యక్రమం. నా షణ్ముఖి కళాపీఠ ఉపాధ్యక్షులు పియూబీ శ్రీ గారు కూర్చోవాల్సి కూర్చున్నాం. ముఖ్యంగా మాకు వెంటనే మా సంఘాలకి షణ్ముఖి కళాపీఠం ముందనిపిస్తున్న మా రసరాజు బాబు గారికి కూడా చిరు సత్కారాలు ఏర్పాటు చేసుకున్న ఆత్మీయ సత్కారం దయచేసి స్వీకరించి వస్తే మరీ మరీ కోరి ప్రార్థిస్తున్నాం. తప్పదండి ఉపాధ్యక్ష కూర్చోవాలి. క్లారెంట్ సత్యనారాయణ గారు అంటే షణ్ముఖ ఆంజనేయ గట్టిగా అసలు తప్పట కొట్టాలి. క్లారెంట్ సత్యనారాయణ షణ్ముఖ ఆంజనేయ గారికి 30 సంవత్సరాలు క్లారెంట్ వాయించారయ్య. ఈ రోజున వాళ్ళ గురువు గారికి సేవ చేసుకోవడానికి వచ్చారు. వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. డాలక్ సుబ్రహ్మణ్య గారు, డాలక్ సుబ్రహ్మణ్య గారు కూర్చోవాలి. రసరాజు గారు పెద్ద కుమారుడు మా కాశీబాబు చేతులు రావాలి. రాంబాబు 5 నిమిషాలు 5 నిమిషాలు కార్యక్రమం మొదలవుతుంది. రాంబాబు పైన అల్పాహారాలు ఉండాలండి. దయచేసి పైన అల్పాహారం స్వీకరించి నాటకం చూస్తే బాగుంటుంది. వస్తుందో కూర్చున్నాం. ఏఎస్పి సుబ్రహ్మణ్యం
గారు ఆర్మేష్ గారు కూర్చోవచ్చు కూర్చో వారు నాన్నగారు కూడా మంచి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో ఎంతో మంచివాడిగా పేరున్న మా సుబ్రహ్మణ్యం గారిని ఈరోజు చికిత్స గారు శక్తి కళా పెడతారు కూడా శ్రీరంగపట్ల రామారావు గారిని బావండి అదేవిధంగా చంద్రమతి మాతృధారి మహంత్ రమణ గారు ఈ రోజు చంద్రమతి మాతృధారి మహంత్ రమణ గారు శరీరం రావాలి రాంబాబు రాంబాబు గారికి చిరసంకరణ చేస్తున్నాం తొలగ భాస్కర్ గారు ఈ రోజున చంద్రమతి మాతృధారి మహంత రమణ గారిని వచ్చి సన్మానంగా స్వీకరించాలని కూర్చున్నాం పది నిమిషాల్లో నాటకం ప్రారంభమవుతుంది దయచేసి అందరూ అల్పాహారం స్వీకరించుకొస్తే కూర్చున్నాం షణ్ముఖి కుటుంబ సభ్యులందరూ చేరి రావాలి నాన్నగారి జ్ఞాపక ముఖ్యంగా ఈరోజు మనం ఎంతో సహకరిస్తున్నాం జోగా పైడ్వాల్ గారు ఎక్కడండి షార్ట్ ఫిలిం డైరెక్టర్ జోగా పైడ్వాల్ గారు నేను అభినందన చెప్పి స్వీకరించే కోరుచున్నాం దసరాజు గారు చిత్రమేదిగా అదృష్టవంతులు జోగా పైడ్వాల్ గారు ఎంబీ రమణ గారు దీనికి వ్యాఖ్యానం చేశారు లక్ష్మీకాంత్ గారు రచన ప్రతి పదార్థాలు ఆత్మ విశ్లేషణ ఎవరికైనా కలవస్తే తీసుకొచ్చారు షణ్ముఖి కుటుంబ సభ్యులకి బసవరాజు గారు యాభై ఐదు వ్యవసాయ కోసం రండి రండి ఇలాగండి ఇలాగండి షణ్ముఖయ్య మరణాలు మరణి వారి కుమార్తె జ్యోతి కూడా అవస్థ ఏంటండి వారణాసి కనుక ఒక నెట్ట సేపు ఉంటుంది తెలవాళ్ళు మాత్రం ఉండదు మళ్ళా నేను గారు ఆ పచ్చగాలను నిర్వహిస్తే మళ్ళీ మళ్ళీ ఇప్పుడు ప్రయత్నిస్తున్నాం షణ్ముఖి విజయస్వరాజు గారు మళ్ళీ చేతులు రాస్తా కూర్చున్నాం నెట్టమే రామకృష్ణ ఉంటుంది